నేను పెట్టిన వీడియో ముందుగా మీ ఫోన్లోకి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నార్మల్గా మన సీనియర్స్ ఏం చేస్తారంటే వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి అందులో మనల్ని యాడ్ చేసుకుంటారు. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళని జాయిన్ చేసుకుంటారు. అందులో మనకి ఈ విధంగా మెసేజ్ పెడుతూ ఉంటారు, యాడ్స్ చూడండి యాడ్స్ చూడండి అని. అక్కడ అందులో లింక్ ఉంటుంది, ఆ మెసేజ్లో లింక్ పై ఎంటర్ చేసి క్రోమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ బటన్ ఉంది కదా, లాగిన్ బటన్ పై ఎంటర్ చేయాలి. ఈ విధంగా మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాలి. మనం జాయిన్ అయ్యే ఆ ఫామ్లో మనం ఏ విధంగా ఈమెయిల్ ఐడి ఇచ్చామో అండ్ పాస్వర్డ్ ఇచ్చామో అది ఎంటర్ చేసుకొని ఇక్కడ సైన్ ఇన్ పై ఎంటర్ చేస్తే సైన్ ఇన్ అయిపోతాం. లేదంటే గ్రూప్లోంచి కాకుండా నార్మల్గా మీరు లాగిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఈడిఎం స్మార్ట్ పే అని ఎంటర్ చేసుకోవాలి. సెర్చ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేస్తుంది, ఫస్ట్ లింక్లో మనం క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. సేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. నేను సేవ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా వస్తుంది. లేదు అంటే నార్మల్గా ఎంటీ బాక్స్ ఉంటుంది, అక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా మన అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ అమౌంట్ చెక్ చేసుకుందాం. టూ డేస్ ఎర్నింగ్స్ అనేది జీరో ఉంది, అంటే ఈరోజు నాకు ఒక్క పైసా కూడా రాలేదు. అండ్ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ అంటే నా టీంలో ఎవరైనా యాడ్స్ చూస్తే వాళ్ళ నుంచి నాకు వచ్చే ఇన్కమ్ అన్నమాట. నాకు రోజుకి ఈజీగా ఇప్పుడు 300 పాయింట్స్ అనేది వస్తున్నాయి, ఒక డాలర్కి 65 రూపీస్ చొప్పున. అయితే మనకి ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ మనకి ఎంతో కొంత ఉంటుంది. మన టీంలో ఎవరైనా యాడ్స్ చూస్తే మనకి ఇందులో పడిపోతుంది. ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ నుంచి మనకి టూ డేస్ ఇన్కమ్లోకి రావాలి అంటే మనం యాడ్స్ చూడాలి. యాడ్స్ చూస్తే ఈ రోజు ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. త్రీ లైన్స్ని టచ్ చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పైన ఉన్నట్టు. సేమ్ మళ్ళీ డైలీ టాస్క్ వెళ్తాం, డైలీ యాడ్స్ ఇన్కమ్లోకి వెళ్తాం. ఫస్ట్ ఈ యాడ్స్ ఇన్కమ్లో మనకి 20 యాడ్స్ ఉంటాయి, ఈ టోటల్గా 20 యాడ్స్ ఉంటాయి. ఈ 20 యాడ్స్ చూసేస్తే మనకి ఈ యాడ్స్ ఇన్కమ్ అనేది పడిపోద్ది. ఆ తర్వాత మనం న్యూస్ రీడింగ్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ యాడ్ పైన క్లిక్ చేస్తున్నాను, యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. స్క్రీన్ని పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నాకు 30 సెకండ్స్ పడ్డాయి. ఈ సెకండ్స్ అని అయిపోయిన తర్వాతనే మనకి ఈ యాడ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తాం, యాడ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ యాడ్లోకి వెళ్ళిపోతాం. ఈ విధంగా వరుసగా 20 యాడ్స్ కంప్లీట్ చేయాలి, ఒక దాని తర్వాత ఒకటి అలా కంప్లీట్ చేయాలి. మనం జిగ్జాగ్లో కానీ లేదంటే వరుసలో కాకుండా ఇంకే విధంగా చేసినా మనకి ఇన్కమ్ అనేది సరిగ్గా రాదు. కాబట్టి మనం కరెక్ట్గా వరుసగా 20 యాడ్స్ కంప్లీట్ చేస్తే మనకి ఇన్కమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి సెకండ్స్ అనేది అయిపోతున్నాయి, క్లిక్ హియర్ పైన క్లిక్ చేశాను. ఈ విధంగా మనకు చెకింగ్ యువర్ బ్రౌజర్ యాక్సెస్ అని వస్తుంది. తర్వాత మళ్ళీ సెట్ అయిపోద్ది, అది రీలోడ్ చేసుకుంటుంది. ఈ విధంగా రీలోడ్ అయిన తర్వాత మళ్ళీ మనకి డైలీ టాస్క్లోకి వెళ్ళిపోతాం. స్క్రీన్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి ఫస్ట్ యాడ్ అనేది కంప్లీట్ అయిన వచ్చేసింది. సెకండ్ యాడ్ పైన క్లిక్ చేస్తున్నాను, సెకండ్ యాడ్ ఓపెన్ అవుతుంది. సెకండ్ యాడ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ టైమర్ 30 సెకండ్స్ వస్తుంది. మనకి ఫస్ట్ యాడ్లో ఏ విధంగా వచ్చిందో అదే విధంగా 30 సెకండ్స్ అయిపోయిన తర్వాతనే మనకి నెక్స్ట్ యాడ్ అనేది చూసే ఛాన్స్ ఉంటుంది. 30 సెకండ్స్లో మనం యాడ్స్ చదవచ్చు లేదా నార్మల్గా వదిలేయచ్చు, బట్ 30 సెకండ్స్ అయితే ప్లే అవ్వాలి. 30 సెకండ్స్ యాడ్ ప్లే అయిన తర్వాతనే మనం నెక్స్ట్ యాడ్కి అనేది వెళ్ళిపోవచ్చు. ఈ సెకండ్స్ అని అయిపోయిన తర్వాత మనకు అక్కడే క్లిక్ హియర్ అని రెడ్ కలర్లో ఒక బటన్ వస్తుంది. ఆ బటన్ని మనం టచ్ చేస్తేనే యాడ్ అనేది కంప్లీట్ అవుతుంది. మనకి ఇప్పుడు క్లిక్ హియర్ అనే బటన్ వచ్చేసింది, ఆ బటన్ నేను టచ్ చేశాను. ఈ విధంగా మళ్ళీ మనకి యాడ్స్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఈ విధంగా మనకి ఇందులో 20 యాడ్స్ ఉంటాయి. ఈ 20 యాడ్స్ కూడా నేను ఇప్పుడు కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా మనకి 20 యాడ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ప్రతి యాడ్ కంప్లీట్ అయిందో లేదో. ఫస్ట్ యాడ్ కంప్లీటెడ్, సెకండ్ యాడ్ కంప్లీటెడ్, ప్రతి యాడ్కి విధంగా కంప్లీట్ అని వస్తుంది. ప్రతి యాడ్ కంప్లీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే యాడ్ కంప్లీట్ చేసేయాలి. యాడ్ కంప్లీట్ అయిన తర్వాత నార్మల్గా మనకి 20 యాడ్స్ కంప్లీట్ అయిన తర్వాత త్రీ లైన్స్ టచ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పైన ఉన్నదాన్ని. మళ్ళీ డాష్ బోర్డ్ పైన టచ్ చేయాలి. అప్పుడు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మన అమౌంట్ అనేది చెక్ చేసుకోవాలి. డాష్ బోర్డ్లో మన టూ డేస్ ఇన్కమ్లో అమౌంట్ అనేది పడిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకు 0.098 అమౌంట్ వచ్చేసింది యాడ్స్ చూసినందుకు. మళ్ళీ త్రీ లైన్స్ టచ్ చేయాలి, మళ్ళీ డైలీ టాస్క్ పైన టచ్ చేయాలి, న్యూస్ రీడింగ్స్లో టచ్ చేయాలి. ఈ విధంగా డైలీ న్యూస్ రీడింగ్ పేజ్లో మనకి చాలా న్యూస్లు అనేవి ఉంటాయి. మనం ఎనీ 5 చూస్తే సరిపోద్ది, ఏదైనా 5 చూస్తే సరిపోద్ది. వరుసగా చూడాలని లేదు, ఏ విధంగా అయినా 5 చూస్తే సరిపోద్ది. ఇందులో నేను ఫస్ట్ దానిపైన కంటిన్యూ రీడింగ్ పైన నొక్కాను. ఇప్పుడు మనకు ఫస్ట్ న్యూస్ రీడింగ్ అనేది ఓపెన్ అయింది. సేమ్ 30 సెకండ్స్ ఉంటాయి దీనికి కూడా. ఈ సెకండ్స్ అనేది మనకి పూర్తయిన తర్వాతనే మనకి సబ్మిట్ బటన్ వస్తుంది. క్లిక్ హియర్ అని రాదు, సబ్మిట్ అని వస్తుంది. క్లిక్ హియర్ అని యాడ్స్కి వస్తుంది, దీంట్లో మనకి సబ్మిట్ బటన్ వస్తుంది. న్యూస్ చదవాలంటే చదువుకోవచ్చు, లేదంటే
వదిలేయచ్చు, అది మన ఇష్టం. మనకి 30 సెకండ్స్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ న్యూస్ రీడింగ్ అనేది వెళ్ళిపోవాలి. ఈ విధంగా మనం ఇందులో 5 న్యూస్ రీడింగ్స్ ఉంటే 5 న్యూస్ రీడింగ్స్ చూసుకోవాలి. ఈ న్యూస్ చూసినందుకు న్యూస్ రీడింగ్కి సపరేట్ ఇన్కమ్ ఉంటుంది, యాడ్స్ చూసినందుకు యాడ్స్కి సపరేట్ ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు సబ్మిట్ బటన్ వచ్చింది, సబ్మిట్ బటన్ పెంట వచ్చేస్తున్నాను. ఈ విధంగా సబ్మిట్ బటన్ పెంట వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్తాం. మళ్ళీ నెక్స్ట్ మనం సెకండ్ న్యూస్ రీడింగ్స్లోకి వెళ్ళిపోవాలి. కంటిన్యూ రీడింగ్ పెంట చేశాను. ఈ విధంగా మనకి సెకండ్ న్యూస్ రీడింగ్ అనేది ఓపెన్ అయింది. దీనికి కూడా 30 సెకండ్స్ ఉంటుంది టైమర్. ఈ విధంగా మీకు 5 న్యూస్ రీడింగ్స్ కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మనకి 5 న్యూస్ రీడింగ్స్ కంప్లీట్ చేసినట్లయితే మనం డాష్బోర్డ్ పైనకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మనం మర్చిపోయి లేదా 6th యాడ్ కనుక మనం చూసినట్లయితే మనకి ఇక్కడ యువర్ డైలీ టాస్క్ ఫర్ టుడే ఈజ్ కంప్లీటెడ్ ఆల్రెడీ అని వచ్చేస్తుంది. మనకి అలా వచ్చిందంటే మనకి ఆల్రెడీ 5 కంటే ఎక్కువ చూసేసినట్లే. అప్పుడు నార్మల్గా డాష్బోర్డ్లోకి వెళ్ళిపోవాలి, పైన ఉంది కదా. డాష్బోర్డ్ పైనకి వెళ్ళిపోతే ఈ విధంగా మనకి డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనకు అమౌంట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ముందున్న అమౌంట్ కంటే ఇప్పుడు నాకు అమౌంట్ అనేది పెరిగింది, ఎందుకంటే మనకి న్యూస్ రీడింగ్స్లో నేను న్యూస్ చూశాను కాబట్టి నాకు అమౌంట్ అనేది పెరిగింది. అన్న టీం వాళ్ళ నుంచి కూడా నాకు ఇన్కమ్ అనేది వచ్చేసింది. ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్లో కొంత అమౌంట్ ఉండే అమౌంట్ కూడా నాకు వచ్చేసింది. ఇదే విధంగా మనకి న్యూస్ రీడింగ్స్కి సపరేట్ అమౌంట్ ఉంటుంది, అండ్ మనకి యాడ్స్కి సపరేట్ అమౌంట్ ఉంటుంది. మనకి యాడ్స్ చూసినందుకు మనకి యాడ్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది, అండ్ మన టీం వాళ్ళ నుంచి కూడా యాడ్స్ చూసినందుకు ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు యాడ్స్ చూసిన ఇన్కమ్. అండ్ మనం న్యూస్ రీడింగ్ చూసినప్పుడు మనకి న్యూస్ రీడింగ్ ఇన్కమ్ ఉంటుంది, మన టీం వాళ్ళు కూడా న్యూస్ చూసిన వాటి ఇన్కమ్ మాత్రం మనకు వస్తుంది. కాబట్టి మనం రెండు చూస్తే రెండు నుంచి కూడా ఇన్కమ్ అనేది వస్తుంది మనకి మన టీం నుంచి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి.